జూలై 7 బుధవారం రోజున మన యొక్క రంగస్థల నటులు నిక్కిరినేని వీరి అసలు పేరు రాధాకృష్ణమూర్తి వీరు చాలా ఉన్నతమైనటువంటి భావాలు కలిగినటువంటి స్వాతంత్ర సమరయోధులు మరి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గుంటూరు జిల్లాలో జిల్లా తూర్లూరు మండలంలోని లింగాయపాలెంలో జన్మించినారు వీరు స్వాతంత్ర ఉద్యమాలను నడిపినటువంటి గొప్ప స్వాతంత్ర యోధులు అదే కాకుండా మరి తెలంగాణలో ఆనాడు ఉన్నటువంటి నిజాం రాజుకు వ్యతిరేకంగా పోరాడినటువంటి గొప్ప మన యొక్క దేశభక్తులు అలాంటి వ్యక్తిని మనం స్మరించక తప్పదు మరి నిక్కిరినేని గారు చాలా వరకు ఎంతో వైవిధ్య పాత్రలో మరి స్వతహాగా స్త్రీ పాత్రలు ధరించి స్త్రీ పాత్రలకు ఎంతో గౌరవం చేకూర్చినటువంటి మరి వీరు వీరిని స్మరించక తప్పదు మరి పౌరాణిక జానపద సాంఘిక నాటకాలలో స్త్రీ పురుషుల వేషాలు వేసి ఆనాటి యొక్క ప్రజలకు చాలా వరకు ముఖ్య ఆనందాన్ని ప్రముఖంగా పెంపొందించినటువంటి గొప్ప వ్యక్తి మరి మిక్కిలినేని మిక్కిలినేని గారిని స్మరించక తప్పదు మరి స్వర్గములో ఉన్నటువంటి వారిని మనమందరం స్మరించుకొని మరి తెలుగు రంగస్థలానికి సినిమా నటనకు ఎంతో పేరెనిక కలిగినటువంటి వీరు స్వాతంత్ర ఉద్యమంలో 5 సార్లు జైలుకు వెళ్ళారు మరి 1949లో దీక్ష సినిమాలో వీరు నటించారు ఎన్టీఆర్ గారితోటి 150 చిత్రాలు పైగా నటించారు మరి అలాంటి గొప్ప వ్యక్తి మిక్కిలినేని గారిని స్మరించి మరి వారు 450 పైగా చిత్రాలను నటించినటువంటి గొప్ప రంగ సినీ ప్రముఖులు మరి ఇలాంటి కార్యక్రమాన్ని వీడియో రూపకంగా మనకు అందిస్తున్నటువంటి చిరంజీవి రాచకొండ ఆదిత్య సన్నఫ్ నారాయణ గారికి మీరు శుభాశీస్సులు తెలిపి వారు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మంచిగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను మరి ఇలాంటి కార్యక్రమానికి నాకు ఉత్తేజాతించిన ప్రముఖ పాత్రికేయులు మంచి విద్యావేత్త ధరంపూరి వాస్తవ్యులు పత్రిక నిపుణులు రామకృష్ణయ్య సంగినభట్ల గారికి కృతజ్ఞతాభివందనములు వారు కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ప్రార్థిస్తూ మరి ఈ సందర్భంలో ఒక ఆసనాన్ని మీ ముందుస్తున్నాను అదే మనకు హస్తకటికాసనం హస్తకటికాసనం అంటే హస్తాన్ని ఈ విధంగా ఉంచి శ్వాసం తీర్చుకుంటూ చేసినట్టయితే ఈ నడుము నొప్పులు తగ్గి ఛాతి బాగా ఎక్స్పాండ్ అయ్యి మరి కరోనా టైంలో పట ఎలాంటి కరోనా జబ్బును పడకుండా మరి బ్రీతింగ్ కెపాసిటీ కూడా పెరుగుతుంది కాబట్టి ఈ ఆసనాన్ని కటిక హస్త ఆసనాన్ని తప్పకుండా చేయగలని ప్రార్థిస్తున్నాను.